నెక్స్ట్ టాపిక్ ఎస్ఎస్డి స్టాంపింగ్ సైట్ డిస్టెన్స్, అదేవిధంగా ఓవర్టేకింగ్ సైట్ డిస్టెన్స్, ఇంటర్మీడియట్ సైట్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఒక సాల్వ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడన్నా సరే ఎగ్జామ్స్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ ఫార్మింగ్ ఉంటుందంటే అన్నిటినీ టచ్ చేస్తారు. సో ప్రతి ఒక్క సెక్షన్ని టచ్ చేస్తారు, అంటే ఓఎస్డి, ఎస్ఎస్డి, ఐఎస్డి, హెచ్ఎస్డి. సో ఈ విధంగా అన్నీ కలిసి ఉన్నదాన్ని, అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే దానికోసం ఎక్కువ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అలాంటి ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే, ఫర్ ద గివెన్ రోడ్ స్టాపింగ్ సైట్ డిస్టెన్స్ ఈజ్ 80 మీటర్ అండ్ పాసింగ్ సైట్ డిస్టెన్స్ ఈజ్ 300 మీటర్స్. సో పాసింగ్ సైట్ డిస్టెన్స్ మీన్స్ ఓఎస్డి, ఓవర్టేకింగ్ సైట్ డిస్టెన్స్. మనం ఎస్ఎస్డిని వచ్చి నాన్ పాసింగ్ సైట్ డిస్టెన్స్ అనొచ్చు, అదేవిధంగా ఓఎస్డిని వచ్చి పాసింగ్ సైట్ డిస్టెన్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో క్వశ్చన్లో ఎప్పుడన్నా సరే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఇలాంటి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్లో. సో నెక్స్ట్, వాట్ ద ఇంటర్మీడియట్ సైట్ డిస్టెన్స్? సో ఇంటర్మీడియట్ సైట్ డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందని అడిగాడు. సో ఇంటర్మీడియట్ సైట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఎస్ఎస్డి. సో మనకు సింపుల్గా 2 × 80, సో మనకు 160 మీటర్. సో ఎస్ఎస్డి వాల్యూ వచ్చి 160 మీటర్. సో ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఓఎస్డి అని మెన్షన్ చేయలేదు, పాసింగ్ సైట్ డిస్టెన్స్ వాల్యూ అని 300 మీటర్స్ అని ఇచ్చాడు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్ ఫార్మింగ్ అనేది. సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.